अरे गिरी उड़ा ब्रो इधर लास्ट का देखा था सारे का अंबी ये फोटो हेलो ఖాళీలో నీతిమయమైన ఇళ్లకు సంబంధించి వాళ్ళకి పునరావాసం కింద రెండు స్కూల్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది, దీంట్లో కూడా మనం వాళ్ళని ఉంచడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి 2 రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు, అదేవిధంగా మన డాక్టర్ గారు స్వచ్ఛందంగా వాళ్ళకి సంబంధించిన ఇతర వస్తువులు మనము గవర్నమెంట్ తరఫు నుంచి బియ్యం మాత్రమే ఇస్తున్నాం. వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళకు నిత్యావసర సబ్బులు ఉప్పులు పప్పులు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి వారి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే, ఈ వరదల వల్ల 2-3 రోజుల నుంచి వరదల వల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారు. దీనికి సంజయ్ అన్న మాకు ఫోన్ చేసి అడిగి ఉండే, సరేసారి ముందరికి వచ్చాము ఇద్దామని. దాదాపు 20 నుంచి 30 కుటుంబాలకు నిత్యావసరాలు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. వాళ్ళకి ఇందులో చింతపండు, ఆయిల్ ప్యాకెట్, పప్పు ఉప్పు, చక్కెర, సబ్బులు కూడా వాళ్ళకు ఒక 1 వారం నుంచి 10 రోజులు సరిపడేంత వస్తువులు మా భారతీ ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజయ్కు మరి మీ అందరికీ నా యొక్క నమస్కారం. కుటుంబాల కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన తహసీల్దార్ గారికి అడగగానే వస్తువులు ఇచ్చిన తమ్ముడు శ్రీనివాస గారికి, చెల్లే నాగరత్న గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మా కౌన్సిలర్ అమ్మగారికి, తిరుమలయ్యకు, భాస్కర్రావు గారికి, ఇక్కడ పెద్ద మనుషులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ, అధికారులకు ధన్యవాదాలు. నిన్న రాష్ట్రం కాదు దేశం కాదు ఒకసారి చూస్తుంటే ప్రపంచం అంతా కూడా అతిపెద్ద వాన పడ్డట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో అంతటా కూడా వాగులు వంకలన్నీ నిండి పోలుతున్నాయి. దాంట్లో భాగంగా మన జగిత్యాల్లో ఈ బుడిగజంగాల కాలనీలో ప్రతిరోజు కూలి నాలి చేసుకొని ఇండ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుడిసెలేసుకొని ఉంటే నిన్న వర్షానికి నీళ్లు రావడం, నీళ్లు రాగానే మన కౌన్సిలర్ గారు తహసీల్దార్ గారికి చెప్పడం, తహసీల్దార్ గారు వెంటనే అలా సిబ్బందితో వచ్చి మీ అందరినీ కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలు అంటే కొద్దిగా నీళ్లు లేని జాగాలకు తీసుకుపోయి మరి ఇట్లా చేద్దామని నిన్ననే ఆలోచించినాం. ప్రభుత్వం తరఫున కొంచెం బియ్యము కొన్ని వస్తువులు ఇస్తామన్నారు. అయితే నాకు అప్పుడప్పుడు నేను డాక్టర్ని కదా, ఆ దవాఖాన ఈ దవాఖాన వెళ్ళినట్టు మా సీన్ దవాఖాన భారతి పిల్లల దవాఖాన పోతే మన వాళ్ళు కనబడరు, పోతారు కదా భారతి పిల్లల దవాఖాన, మీ వాళ్ళు కనబడితే నాకు అనిపించింది తమ్ముడిని అడుగుదామని చెప్పి రాత్రి ఒక మాట ఇట్లా వేసిన తమ్మికి ఇట్లా నేను ఏదంటే తీసుకొస్తా సార్ అని చెప్పి
ఇవాళ మీ అందరికి సరిపోయేటట్టు ఇటు ప్రభుత్వం కలిపి బియ్యం కొన్ని సామాన్లు తెస్తే మన సార్ కూడా చిన్నపిల్లలకు బిస్కెట్ కాడికెళ్ళి పెడితే చిన్నపిల్లలకు బిస్కెట్ కాడికెళ్ళి పెడితే పప్పు ఉప్పు నూనె అన్నీ తీసుకొచ్చిండు చాలా సంతోషం మా నారత్న గారికి శ్రీనివాస్ గారికి అదే విధంగా చాలా కష్టాలలో ఉన్నారు మీ బాధలు నాకు అర్థమవుతున్నాయి మరి ఇన్ని ఏళ్ళకెళ్ళి కూడా ఇంట్లో ముచ్చట అందరూ మాట్లాడుతున్నారు కానీ అనుకున్నట్టు అయితలేవు మీ అందరికి తెలియజేస్తున్నా నిజంగా గుడిసెల్లాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎట్లట్లయితే నీళ్ళలో మునిగినరో అట్లాంటి వాళ్ళందరూ మీ దళిత బిడ్డలు మా తహసీల్దార్ గారు ఐడెంటిఫై చేసి పెడితే ఇట్లాంటి వాళ్ళకు ఒకటి కాదు రెండు కాదు 15% చొప్పున అంటే మనం కట్టే 4520 ఇళ్లలో దాదాపు 700 ఇండ్లు మీ కోసం రిజర్వ్ చేసామని చెప్తున్నారు ఆ 4520 ఇండ్లకు 4000 ఇండ్లు పంచాలైపోయినాయి దగ్గర దగ్గర 2000 ఇండ్లు చెత్తలు పడ్డాయి ఒక 160 అయిపోయినాయి 1000 గోడలు పెడుతున్నారు అంటే మనకు ఈ ఏడాది లోపల అయ్యే అవకాశం ఉంది అట్లనే నూకపల్లి కడ నీళ్లు లేకపోతే పెద్ద పెద్ద పైప్లైన్లు వేసి ఎందుకంటే దగ్గర దగ్గర రేపు 4520 ఇండ్లు అంటే 20000 జనాభా పోతుంది దానికోసం ఇప్పటికే ముందుగానే ఆలోచన చేసి ఇక్కడ కెనాల్ దగ్గర పెద్ద ట్యాక్ కట్టి పైప్లైన్ ఎత్తున పైప్ కోసం మీరు బ్రిడ్జి మీదకెళ్ళి ఎడవ చేసి చూస్తే ఒక స్తంభం కూడా కనబడుతుంది పైప్ కోసమే ఆడికి వెళ్ళి అక్కడ సరస్వతి గుట్ట మీద కూడా ట్యాంక్ కట్టించిన పైప్లు వేసినాం అంటే నీళ్లు ముఖ్యం కాబట్టి ఆ ఇంటింటికి కూడా నీళ్ళ దానికోసం కూడా మనం ఉత్తరం ఇచ్చాచిన చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అది తప్పకుండా నేను ఎమ్మెల్యేగా మీరందరూ కలిసి బాగా ఓట్లేసి గెలిపించారు కొద్దిగా కాదు నేనున్న టైంలోనే అయ్యే అవకాశం ఉంది ఇది ఎక్కడ లేని విధంగా కవితమ్మని తీసుకపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చాం రాష్ట్రంలో ఎక్కడ గన్నీళ్ళు కడతలేరు ఒక్క ఊర్లే రాష్ట్రంలో ఎక్కడ కడతలేరు మొన్న ఈర్షతోటి ఒక రాజకీయ నాయకుడు అంటుడు వేరే పార్టీ ఏడ కడతలేవు ఎందుకు కడుతున్నావు అని అడుతుడు ఇక దానికి అయినా ఏం చెప్పాలి రైతులందుకు సంబరపడాలి సంతోషం వెలిపించాలి సంజయ అన్న కవితక్క తిరిగిండ్రు కాబట్టి అయిందని చెప్పి చెప్పబోయి వీడేనే ఎందుకు కడుతున్నావు ఇంకో ఊళ్ళో ఎందుకు కడతలేవని మాట్లాడుతున్నాడు ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం కానీ మీకు అయితే కొద్ది అధైర్య పడకుంది నేను అనుకుంటా మధ్యలో వచ్చే వానాకాలం వరకు ఈ గుడిసెల్లాలు ఉండేటోళ్లకు ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తానని చెప్పి కూడా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఆలోచించలే దళితుల గురించి ఇంత గొప్పగా ముందనే 1200 కోట్లు పెట్టి ఇప్పుడు హుజరాబాద్ లాగా ఎట్లయితే అంతకుముందు రైతు బంధు కూడా హుజరాబాద్లో మొదలు పెట్టిండి సార్ ఇవాళ ప్రతి ఎకరానికి 10000 ఇస్తున్నట్టు మన కుటుంబాలు పనిచేసుకునే వాళ్ళకు పెద్ద ఎత్తున 10 లక్షల దానికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు దానికి మన అన్న ఈశ్వరన్న గారే మంత్రివర్యులు తప్పకుండా ఇవన్నీ కూడా లబ్ధి పొందుతాయి మరి మీరు చాలా కష్టంలో ధైర్యంగా ఉండండి మరి వాళ్ళకు బుర్ర నీళ్ళకు అంటు రోగాలు వస్తాయి పిల్లగాలు జాగ్రత్త మీరు ఈ ఎప్పటికైనా కాదు కానీ ఈ 10-12 రోజులలో ఎవరైనా జ్వరం దగ్గు సరిదిస్తే సర్కారు దాఖలా డాక్టర్లు ఉన్నారు మీకు ఎవరైనా ఇదివరకు మా తమ్ముని దగ్గరికి చూపించుకుంటుంది పోతున్నారు అట్లాంటి వాళ్ళు ఈ 10-15 రోజులలో ఎవరైనా నచ్చినా కానీ దయచేసి కొంచెం తక్కువ ఫీజ్ తోటి చూసి అవసరం అయితే మందులు కూడా ఉచితంగా ఇవ్వాల్సిందిగా కూడా శ్రీనివాస్ గారిని నారాయణ వారు తల ఊపి స్పందించారు శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను